రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారు. వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేకపోవడం, వారికి కావాల్సినది కార్పొరేట్ స్థాయి విద్యార్థులే. రాష్ట్రంలో టీడీపీ వాళ్లు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు, భజన అంటున్నారు. భజన అంటే ఎలా ఉంటుంది అంటే, వైఎస్ఆర్ కట్టిన పోలవరం ప్రాజెక్టు దగ్గరకు 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు, ఇది భజన అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. భజన అంటే ఎలా ఉంటుందో తెలుసా? వైఎస్ఆర్ గారు కట్టిన పోలవరానికి ప్రభుత్వం డబ్బు 100 కోట్లు వేస్ట్ చేసి బస్సులు పెట్టి దాంట్లో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల్ని తీసుకెళ్లి జయము జయము చంద్రన్న జయము జయము అని మా పాడటం అనేది భజన. తాను చేయని పనికి ప్రభుత్వ డబ్బు వృధా చేసి భజన చేయించుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటమో కానీ జగనన్నకి కాదు. ఈరోజు దేశంలోనే ఎవరు కూడా సాధించలేని విధంగా 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలతో తిరుగులేని నాయకుడిగా ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ కి ఈ రోజు జగనన్న వచ్చాడు అంటే ఆయన పనితీరు, ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి, రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి వైపు నడిపించే తీరు, అలాంటి నాయకుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈరోజు పేద కళాకారులని గుర్తించి వారికి ఒక వేదికనిచ్చి వారి కళని అందరికీ తెలియజేసి వారికి బహుమతులు ఇస్తుంటే కడుపు మొండతో కుళ్ళుకొని చేస్తున్న తెలుగుదేశం వాళ్ళకి పేదవాడంటే అభిమానం లేదు, వాళ్ళకి కార్పొరేట్లు అంటేనే అభిమానం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకొని క్రీడాకారులు వాళ్లే అప్పో సొప్పో చేసి పిల్లల్ని గేమ్స్ లో ముందుకు నడిపిస్తుంటే జగనన్న ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని పదును పెట్టాలి అని చెప్పి ఈ స్పోర్ట్స్ క్లబ్స్ పెట్టడమే కాకుండా క్రీడా సంబరాల ద్వారా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఒక్కసారి వాళ్ళ ప్రతిభని, వారి టాలెంట్ ని చూపించుకునే అవకాశంతో పాటు మంచి బహుమానాలతో వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మరింత కసిగా ఆడుతారు, సక్సెస్ అవుతారు, మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి పేరు తెస్తారని ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే క్రీడ